మ్యామ్ ఇప్పుడు రంగమాటాండ మూవీ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి సో మీకు ఎలా అనిపించింది మూవీ మీకు మీరు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి మూవీ రియాలిటీ చెప్తే ఎవరు తట్టుకోలేరు అంటే ఒక నిజం అనేది డైరెక్ట్ గా మన ముందుకి అటువంటి ఆర్టిస్టుల ద్వారా మన తెరపైన ఆ పాత్రలన్నీ ఆ సన్నివేశాల్లో అలా జీవిస్తూ ఉంటే నటన ఎందుకు అవుతుంది అది అవి పాత్రలు ఎందుకు అవుతాయి అవి మనలో తిరిగే మనుషులే అవుతారు వాళ్ళు సో ఒక ఒక టెక్స్ట్ బుక్ రంగమార్తాండ అనే సినిమా అయి అంటే గ్రంథాలయానికి వెళ్తే ఒక మంచి పుస్తకం ఎలా దొరుకుతుందో సినిమాని గ్రంథాలయంలో అందరూ చదవదగ్గ ఒక మంచి పుస్తకం అంటే ఈ మూవీ చూసి ఏం నేర్చుకోవచ్చు మూవీ చూసి ఏం నేర్చుకోవచ్చు అని అడిగారు కదా మీరు ఎలా నటించాలో నేర్చుకోవచ్చు ఎలా యాక్ట్ చేయాలో ఆ ఎమోషన్స్ ఎలా పలికించాలో ఒక నటుడికి కావాల్సినటువంటి క్వాలిటీ ఏంటో నటికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటో ఈ మూవీ ద్వారా అందరూ నేర్చుకోవచ్చు కృష్ణవంశీ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది కృష్ణవంశీ గారి డైరెక్షన్ ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది అందరినీ రైట్ ఫ్రమ్ గులాబీ ఆయన ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నారు ఆయన సెట్ చేసినటువంటి ఒక ట్రెండ్ని ఆర్ ఒక బార్ని ఆయనే అధిగమిస్తూ ఒక సినిమాకి ఇంకో సినిమాకి కూడా తేడా చూపిస్తూ ఆయన ఇంకా హై బార్ సెట్ చేస్తూనే ఉన్నారు ఆయనకు ఆయనే కాంపిటీషన్గా నిలుస్తున్నారు ఈరోజు అగైన్ హీ ప్రూవ్ దట్ ఆయనే బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఆయనకి